సో మనము ప్రీవియస్ క్లాస్ లో బూలియన్ థీరమ్స్ గురించి డిస్కస్ చేసాము సో ఈ బూలియన్ థీరమ్స్ అనేవి బూలియన్ ఫంక్షన్ ని మినిమైజ్ చేయటంలో యూస్ అవుతాయి సో మరి బూలియన్ ఫంక్షన్ ని మినిమైజ్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి మనకి సో నంబర్ ఆఫ్ కాంపొనెంట్స్ అనేవి రెడ్యూస్ అవుతాయి సర్క్యూట్ కాంప్లెక్సిటీ అనేది రెడ్యూస్ అవుతుంది ఇట్ ఆక్యుపైస్ స్పేస్ అండ్ కాస్ట్ కూడా మనకి ఆబ్వియస్లీ రెడ్యూస్ అవుతుంది ఓకే సో దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ టు మినిమైజ్ ద బూలియన్ ఫంక్షన్ యూజింగ్ బూలియన్ థీరమ్స్ సో ఎక్స్ట్రా డే క్లాస్ లో బూలియన్ తీరంస్ ఏమేమి డిస్కస్ చేసాం మనము బేసిక్ లాస్ అండ్ లాస్ ఆర్ లాస్ అండ్ నాట్ లా ఆర్ ఇన్వర్షన్ లా అంటాము ఓకే సో వీటితో పాటు డిస్ట్రిబ్యూటివ్ లా అండ్ డిమోర్గాన్స్ తీరం లా అండ్ డిమోర్గాన్స్ తీరం సో డిస్ట్రిబ్యూటర్ డిస్ట్రిబ్యూటివ్ లా ఇస్ నథింగ్ బట్ ఏ కాంప్లిమెంట్ ఆఫ్ ఎ ఫంక్షన్ రైట్ హౌ కెన్ వీ అప్టెండ్ ద కాంప్లిమెంట్ ఆఫ్ ఎ ఫంక్షన్

ఓకే సో ఈ రోజు క్లాస్ లో మనం ఒక బూలియన్ ఫంక్షన్ ఎలా మినిమైజ్ చేయొచ్చు అనేది కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాము సో ఇక్కడ చూడండి ఒక ఫంక్షన్ ఇచ్చారు సింప్లిఫైడ్ ఫంక్షన్ ఎఫ్ ఇస్ ఈక్వల్ టు సో ఎక్స్ బార్ వై జెడ్ ప్లస్ ఎక్స్ బార్ వై జెడ్ బార్ ప్లస్ ఎక్స్ జెడ్ ఓకే సో ఇలా ఒక ఫంక్షన్ ఇచ్చారు ఈ ఫంక్షన్ని మనం ఏం చేయమంటున్నారు మినిమైజ్ చేయాలి అంటున్నారు సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ టూ టర్మ్స్ లో మనం ఏం కామన్ తీయొచ్చు ఎక్స్ బార్ వై కామన్ తీయచ్చు ఫస్ట్ టూ టర్మ్స్ లో మనం ఏం కామన్ తీయచ్చు ఎక్స్ బార్ వై కామన్ తీయొచ్చు ఎక్స్ బార్ వై కామన్ తీస్తే ఏముంటుంది జెడ్ ప్లస్ జెడ్ బార్ అండ్ వాట్ ఈస్ ద రిమైనింగ్ థర్డ్ టర్మ్ ఎక్స్ జెడ్ ఎక్స్ జెడ్ సో మనం సింప్లిఫై చేయాలి అంటే ఎక్కడైతే కామన్ టర్మ్స్ వస్తాయో వాటిని కామన్ తీయాలి సో అలా మినిమైజ్ చేస్తూ ఉంటాం సో ఇక్కడ చూడండి జెడ్ ప్లస్ జెడ్ బార్ అంటే ఫ్రమ్ లా ఫ్రమ్ ఆర్లా ఏ ప్లస్ ఏ బార్జ్ ఈక్వల్ టు వన్ కదా సో ఇన్ సిమిలర్ వే జెడ్ ప్లస్ జెడ్ బార్ ఈజ్ ఈక్వల్ టు వన్ అవుతుంది జెడ్ ప్లస్ జెడ్ బార్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఓకే సో అంటే డాట్ ఆపరేషన్ అండ్ ప్లస్ ఎక్స్ జెడ్ ప్లస్ ఎక్స్ జెడ్ ఓకే ఇక్కడ చూడండి వన్ తో దేన్ని మల్టిప్లికేషన్ మల్టిప్లికేషన్ చేసిన మనకి సేమ్ అదే టర్మ్ వస్తుంది అంటే ఏ డాట్ వన్ ఇస్ ఈక్వల్ టు ఏ అండ్ లా ఇన్ సిమిలర్ వే ఎక్స్ బార్ వై డాట్ వన్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ బార్ వై సో అండ్ నెక్స్ట్ టర్మ్ ఎక్స్ జెడ్ ఓకే సో ఫైనలీ యూ విల్ గెట్ దినిమైజ్డ్ ఎక్స్ప్రెషన్ విత్ నంబర్ ఆఫ్ లిటరల్స్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి చూడండి లిటరల్స్ వన్ టూ త్రీ ఫోర్ లిటరల్స్ ఉన్నాయి ఎన్ని లిటరల్స్ ఉన్నాయి ఫోర్ లెటరల్స్ ఉన్నాయి సో ఇక్కడ చూడండి ఇక్కడ ఉన్న లెటరల్స్ కన్నా నెంబర్ ఆఫ్ లెటరల్స్ అనేవి రెడ్యూస్ అయినాయి కదా ఓకే సో దిస్ ఈస్ ద సింప్లిఫికేషన్ ఆఫ్ బూలియన్ ఫంక్షన్ యూజింగ్ బూలియన్ థీరమ్స్ ఓకే సో దీని వల్ల మనకి ఏమవుతుంది ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ కాంపనెంట్స్ యూసేజ్ రెడ్యూస్ అవుతుంది అండ్ స్మాలర్ సర్క్యూట్ ని మనం డిజైన్ చేయొచ్చు సో సర్క్యూట్ కాంప్లెక్సిటీ తగ్గుతుంది అలానే కాస్ట్ తగ్గుతుంది సో అలానే ఫాస్ట్ గా వర్కింగ్ అనేది ఉంటుంది ఓకే సో ఇలా మనము కామన్ తీసి మినిమైజ్ చేస్తాము అండ్ నెక్స్ట్ ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము సో ఇక్కడ చూడండి సి ప్లస్ ఏబిసి ఇలా ఒక బూలియన్ ఫంక్షన్ ఇచ్చారు దీన్ని మినిమైజ్ చేయాలి బై యూజింగ్ అ బూలియన్ తీరమ్స్ ఈ రెండిట్లో ఏం కామన్ తీయొచ్చు మనము సి కామన్ తీయొచ్చు సి కామన్ తీస్తే ఇక్కడ ఏముంటుంది మనకి వన్ ప్లస్ ఏబి వన్ ప్లస్ ఏబి సో ఆల్రెడీ మనం నిన్న క్లాస్ లో చెప్పుకున్నాము వన్ ప్లస్ ఎనీథింగ్ ఫ్రమ్ ఆర్లా వన్ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు వన్ కదా సో వన్ ప్లస్ మీకు ఎనీథింగ్ ఎంత పెద్ద ఎక్స్ప్రెషన్ అయినా ఉండనివ్వండి వన్ ప్లస్ ఏ వాల్యూ అయినా ఈక్వల్ టు ఏమవుతుంది వన్ అవుతుంది సో ఫైనలీ యూ విల్ గెట్ సి డాట్ వన్ సో దిస్ ఇస్ ఫ్రమ్ అండ్ లా వన్ డాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ సో దీని నుంచి ఏమొస్తుంది మనకి ఇక్కడ సి వస్తుంది ఆన్సర్ సో ఇక్కడ ఉన్న ఫోర్ లిటరల్స్ ఎంతగా రెడ్యూస్ అయింది ఓన్లీ వన్ లిటరల్ గా రెడ్యూస్ అయింది సో ఆల్వేస్ సి ప్లస్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టీ ఏమవుతుంది అవుతుంది ఓకే అండ్ నెక్స్ట్ ఇంకొక ఎక్స్ ఇంకొక ప్రాబ్లం చూద్దాము ఎక్స్ ఇజ్ ఈక్వల్టీ ఏమి ఇచ్చారు ఇక్కడ ఏసీ ప్లస్ ఏబిసి ఇచ్చారు సో వీటిల్లో ఇక్కడ ఏం కామన్ తీయొచ్చు మనము ఏసీ కామన్ తీయొచ్చు సో ఏసీ గనక కామన్ తీస్తే యూ విల్ గెట్ ఏసీ కామన్ తీస్తున్నాము యూ విల్ గెట్ వన్ ప్లస్ బి ఏబి కాదు ఏసీ కామన్ తీస్తే ఏమొస్తుంది వన్ ప్లస్ బి వస్తుంది వన్ ప్లస్ బి ఎనీథింగ్ అంటే వన్ ప్లస్ ఎనీథింగ్ ఉన్న వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది వన్కి ఈక్వల్ అవుతుంది సో ఫైనల్లీ యూ విల్ గెట్ ఏసీ సో ఫైనల్ గా మనకు వచ్చేది ఏంటి ఏసీ ఓకే అండ్ నెక్స్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము సో ఇక్కడ చూడండి ప్రూవ్ దట్ అని ఇచ్చారు ఏమి ఇచ్చారు ఇక్కడ ప్రూవ్ దట్ ప్రూ దట్ అది మనము ఇంకొక ప్రాబ్లం లీవ్ చేసాము ఓకే ఇది చూసిన తర్వాత అవి చూద్దాము సో ప్రూవ్ దట్ ఎక్స్ బార్ వై బార్ జెడ్ బార్ ప్లస్ ఎక్స్ బార్ వై జెడ్ బార్ ప్లస్ ఎక్స్ వై జెడ్ బార్జ్ ఈక్వల్ టు ఎక్స్ బార్ జెడ్ బార్ ప్లస్ వై జెడ్ బార్ అంటే ఎల్హెచ్ఎస్ ఇస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అని ప్రూవ్ చేయాలి ఓకే సో ఫస్ట్ ఎల్హెచ్ఎస్ తీసుకున్నాము ఇక్కడ నంబర్ ఆఫ్ లిటరల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి సో వీటిలో నుంచి ఏం కామన్ తీయొచ్చో చూద్దాము సో ఇక్కడ చూడండి ఎక్స్ బార్ వై బార్ జెడ్ బార్ ఇక్కడేమో ఎక్స్ బార్ జెడ్ బార్ ఇక్కడేమో ఎక్స్ వై జెడ్ బార్ ఉంది ఓకే సో వీటిలో ఎక్కడ కామన్ గా ఉంది మీరు ఫస్ట్ టూ టర్మ్స్ అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ టూ టర్మ్స్ ఓకే లేదు అంటే మీరు లాస్ట్ టూ టర్మ్స్ ఎలా అయినా కామన్ తీసుకోవచ్చు సో ఫస్ట్ టూ టర్మ్స్ తీసినట్లయితే ఎక్స్ బార్ జెడ్ బార్ కామన్ ఉంది ఎక్స్ బార్ జెడ్ బార్ ఫస్ట్ టూ టర్మ్స్ లో ఎక్స్ బార్ జెడ్ బార్ కామన్ తీస్తే వాట్ వీ హ్యావ్ బార్ ప్లస్ వై వై బార్ ప్లస్ వై సో ఇక్కడ చూడండి డైరెక్ట్ గా మనము ఎక్స్ బార్ జెడ్ బార్ కామన్ తీస్తున్నాము ఎక్స్ బార్ జెడ్ బార్ కామన్ తీస్తే మనకి ఫస్ట్ టూ టర్మ్స్ లో ఉన్నది ఏంటి వై ప్లస్ వై బార్ వై ప్లస్ బార్ అండ్ రిమైనింగ్ టర్మ్ ఏం మిగిలిపోయింది ఎక్స్ వై జెడ్ బార్ ఉంది రిమైనింగ్ టర్మ్ ఏముంది మనకి ఎక్స్ వై జెడ్ బార్ ఓకే సో ఇక్కడ చూడండి వై ప్లస్ బార్ ఫ్రమ్ ఆర్లా దిస్ వన్ ఈక్వల్ టు వన్ ఓకే సో వన్ అంటే వన్ తో ఏది మల్టీప్లై చేసినా సేమ్ వేరియబుల్ వస్తుంది కాబట్టి డైరెక్ట్లీ ఐఎమ్ రైటింగ్ హియర్ ఎక్స్ బార్ జెడ్ బార్ ఎక్స్ వై జెడ్ బార్ ఎక్స్ వై జెడ్ బార్ ఓకే సో మనకున్న తీరమ్స్ అన్ని అప్లై చేయాలన్నమాట మినిమైజ్ చేయటానికి అండ్ నెక్స్ట్ ఫైనల్లీ మళ్ళీ ఇక్కడ ఏం కామన్ తీయొచ్చు జెడ్ బార్ కామన్ తీయచ్చు సో జెడ్ బార్ కామన్ తీస్తే ఏ టర్మ్స్ ఉంటాయి మనకి ఎక్స్ బార్ ప్లస్ ఎక్స్ వై ఎక్స్ బార్ ప్లస్ ఎక్స్ వై సో ఇక్కడ చూడండి విత్ ఇన్ ద బ్రాకెట్స్ లో ఉన్న దానికి ఎండ్ లా అప్లై చేయటం కుదరదు ఆర్ లా అప్లై చేయటం కుదరదు ఇంకేమున్నాయి డిమోర్గాన్స్ తీరం ఉంది డిస్ట్రిబ్యూటివ్ లా ఉంది డిమోర్గాన్స్ తీరం అంటే కాంప్లిమెంట్ ఆఫ్ ద ఫంక్షన్ ఇక్కడ ఏమీ హోల్ బార్ లేదు కాంప్లిమెంట్ అప్లై చేయడానికి ఇంకా ఫైనల్ గా మనం ఇక్కడ డిస్ట్రిబ్యూటివ్ లా యూజ్ చేస్తాము సో వీ నో దట్ ఫ్రమ్ ద డిస్ట్రిబ్యూటివ్ లా ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ ప్లస్ బీసీ ఫామ్ లో కనుక ఉంటే ఏ ప్లస్ బిసి ఫామ్ లో కనుక ఉంటే ఫ్రమ్ డిస్ట్రిబ్యూటివ్ లా హౌ కెన్ వి రైట్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ సి సో ఏం రాయొచ్చు మనము ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ సి అని రాయొచ్చు ఓకే సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ డిస్ట్రిబ్యూటివ్ లా ఎప్పుడు అప్లై చేస్తామంటే మీరు ఒకటి గమనించండి ఇక్కడ ఒక వేరేబుల్ ఉండి దానికి కాంప్లిమెంట్ కనుక నెక్స్ట్ టర్మ్ లో ఉంటే ఇక్కడ ఒక వేరేబుల్ ఉండి దాని కాంప్లిమెంట్ కనుక నెక్స్ట్ టర్మ్ లో ఉంటే మనము డిస్ట్రిబ్యూటివ్ లో అప్లై చేస్తాము ఓకే సో ఇక్కడ ఎక్స్ అనే వేరేబుల్ ఉంది దాని కాంప్లిమెంట్ ఏమో నెక్స్ట్ టర్మ్ లో ఉంది కాబట్టి ఇక్కడ మనం ఏం అప్లై చేయొచ్చు డిస్ట్రిబ్యూటివ్ లో అప్లై చేయొచ్చు ఏం అప్లై చేయొచ్చు డిస్ట్రిబ్యూటివ్ లో అప్లై చేయొచ్చు ఓకే సో ఇప్పుడు ఇది ఏ ప్లస్ బీసీ ఫార్మ్ లో ఉంది దీన్ని ఏ అనుకోండి ఓకేనా దీన్ని బి అనుకోండి ఏ ప్లస్ బీసీ ఏ ప్లస్ బీసీ అంటే ఎలా స్ప్లిట్ చేస్తాం దీన్ని మనము ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ సి సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం రాస్తున్నాం జెడ్ బార్ ఆస్ట్రీస్ గా ఉంటుంది దీన్ని స్ప్లిట్ చేస్తే వాట్ యూ విల్ గెట్ హియర్ ఎక్స్ బార్ ప్లస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ బార్ ప్లస్ వై ఎక్స్ బార్ ప్లస్ ఎక్స్ ఇంటూ ఏం రాయొచ్చు మనము ఎక్స్ బార్ ప్లస్ వై ఓకే ఫ్రమ్ ఆర్లా ఎక్స్ బార్ ప్లస్ ఎక్స్ ఏమవుతుంది వన్ అవుతుంది సో ఫైనల్లీ వాట్ వీ హావ్ జెడ్ బార్ ఇంటూ ఎక్స్ బార్ ప్లస్ వై బార్ సో మనకి ఎల్హెచ్ఎస్ తీసుకున్నాము మనం బూలియన్ తీరం సప్లై చేస్తే మనకి ఆర్హెచ్ఎస్ వచ్చిందా ఫస్ట్ టర్మ్ ఏంటి చూడండి ఎక్స్ బార్ జెడ్ బార్ నెక్స్ట్ టర్మ్ ఏంటి వైజెడ్ బార్ సో రెడ్యూస్ అయింది కదా సో మనం దీని నుంచి ఎల్హెచ్ఎస్ ఇస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అని ప్రూవ్ చేశాం కదా ఓకే సో ఇక్కడ ఏంటి అంటే మాక్సిమం మనం ఎండు లాస్ ఆరు లాస్ డిస్ట్రిబ్యూటివ్ లా సో ఇవి ఎక్కువగా యూస్ చేస్తాము ఓకే సో ఎక్కడైనా ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చారనుకోండి ఇప్పుడు మనం ఏం చేస్తాము కాంప్లిమెంట్ ఆఫ్ ఏ ఫంక్షన్ రాస్తాము ఇలా హోల్ బారిస్తే కనుక అక్కడ డిమోర్గాన్స్ తీరం అనేది అప్లికబుల్ అవుతుంది ఓకే సో ఆల్వేస్ ఒక వేరేబుల్ దాని కాంప్లిమెంట్ కనుక నెక్స్ట్ టర్మ్ లో ఉంటే వి కెన్ అప్లై లా వి కెన్ అప్లై డిస్ట్రిబ్యూటివ్లా ఏ ప్లస్ బీసీస్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ సి ఓకే సో అలానే ఇంకొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాము మినిమైజేషన్ మీద సో ఇక్కడ చూడండి ప్రాబ్లమ్ ఇచ్చారు ఏ బార్ సి ప్లస్ ఏ బార్ బిబార్ సిబార్ ప్లస్ ఏ బార్ ఓకే సో ఇక్కడ చూడండి నాకు ఈ లాస్ట్ టూ టర్మ్స్ లో నుంచి మనం ఏం కామన్ తీయొచ్చు ఏ బార్ బార్ కామన్ తీయొచ్చు ఏ బార్ బార్ కామన్ తీస్తే వాట్ వీ హ్యావ్ హియర్ వాట్ వీ హ్యావ్ హియర్ ఇది రాంగ్ అమ్మ ఏ బీబార్ ప్లస్ బార్ అంటే ఏంటి వన్ అండ్ ఫైనల్ గా ఇక్కడ మనకి ఏముంటుంది ఇంకా అది వన్ అంటే ఏ బార్ ఉంటుంది బార్ ఉంటుంది ఓకే అగైన్ మళ్ళీ టూ టర్మ్స్ వచ్చినాయి ఏ బార్ సి ప్లస్ ఏ బార్ సి బార్ ఈ రెండిట్లో ఏం కామన్ ఉంది ఏ బార్ కామన్ ఉంది ఏ బార్ కనుక మీరు కామన్ తీస్తే ఫైనల్ గా మనకేమొస్తుంది సి ప్లస్ సి బార్ వస్తుంది సి ప్లస్ సి బార్ కనుక వన్ చేస్తే ఫైనలీ యూ విల్ గెట్ ఏ బార్ ఫైనల్ గా మనకు వచ్చే టర్మ్ ఏంటి ఏ బార్ ఓకే సో లాస్ట్ టూ టర్మ్స్ లో నుంచి ఏ బార్ బార్ కామన్ తీసాము బీబార్ ప్లస్ బి ఇది ఫ్రమ్ ఆర్లా ఆర్లా నుంచి బి ప్లస్ బీబార్ అంటే ఒక వేరేబుల్ దాని కి మధ్యలో కనుక ఆర్ ఆపరేషన్ ఉంటే దట్ ఈ దట్ ఈక్వల్ టు వన్ సో ఫైనల్ ఆన్సర్ ఏంటి ఏ బార్ ఫైనల్ ఆన్సర్ ఏంటి ఏ బార్ ఓకే అండ్ నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి ఫోర్త్ ప్రాబ్లం త్రీ టర్మ్స్ ఇచ్చారు సిబార్ బిసిబారు బార్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ త్రీ టర్మ్స్ లో ఏం కామన్ ఉంది మనకి సి బార్ కామన్ ఉంది సో మనము సింగిల్ స్టెప్ లో కంప్లీట్ చేయొచ్చు ఓకే సో సి బార్ కామన్ కనుక తీస్తే ఇంకేముంటుంది మనకి వన్ ప్లస్ బి ప్లస్ ఏబి వన్ ప్లస్ బి ప్లస్ ఏబి వన్ ప్లస్ ఎనీథింగ్ ఎంత పెద్ద ఎక్స్ప్రెషన్ ఉన్నా కానీ ఫ్రమ్ ఆర్లా దట్ ఈక్వల్ టు ఏమవుతుందని చెప్పాను వన్ అవుతుంది సో ఫైనల్లీ యూ విల్ గెట్ సిబా డాట్ వన్ సిబా డాట్ వన్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి సిబా బార్ లేదు అంటే ఒక టూ టూ టర్మ్స్ తీసుకొని కామన్ తీసి చేయొచ్చు ఇక్కడ చూడండి ఫస్ట్ టూ టర్మ్స్ తీసుకున్నారు బార్ కామన్ తీసాము వన్ ప్లస్ బి ఉంటుంది వన్ ప్లస్ ఎనీథింగ్ వాల్యూ వన్ అనమాట సో ఫైనల్ గా బార్ ఉంది ఇక్కడ ఏబీ సిబార్ ఉంటుంది లాస్ట్ టర్మ్ మళ్ళీ ఇక్కడ ఏం కామన్ తీసారు సిబార్ కామన్ తీస్తే వన్ ప్లస్ ఏబీ ఉంటుంది వన్ ప్లస్ ఎనీథింగ్ ఉన్న వాల్యూ వన్ ఫైనల్లీ యూ విల్ గెట్ సిబార్ సో ఇలా టూ లో నుంచి అయినా కామన్ తీయొచ్చు ఇక్కడ మనకి మూడిట్లోనూ సీబార్ కామన్ ఉంది కాబట్టి సో వన్ ప్లస్ లో వస్తుంది కాబట్టి ఇలా కామన్ తీయండి ఫైనల్ గా మనకి మినిమైజ్ అయిన ఎక్స్ప్రెషన్ అనేది వస్తుంది సో ఎక్కువగా మనం యూజ్ చేసేది ఆరులా అండ్లా యూజ్ చేస్తాము అలానే లా యూజ్ చేస్తాము ఓకే సో ఇంకొక ప్రాబ్లం చూద్దాము సింప్లిఫికేషన్ మీద సో మినిమైజ్ ద ఫాలోయింగ్ బూలియన్ ఎక్స్ప్రెషన్ యూజింగ్ బూలియన్ ఐడెంటిటీస్ అన్నారు బూలియన్ ఐడెంటిటీస్ అన్న బూలియన్ తీరమ్స్ అన్న రెండు సేమ్ సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఏ బార్బిబార్ బీసీ ఏ సి బార్ ఇలా ఉన్నాయి సో ఇక్కడ చూడండి మధ్యలో టూ టర్మ్స్ ఉన్నాయి కదా ఏం కామన్ తీయొచ్చు మనము బి కామన్ తీయొచ్చు సో బి కనుక కామన్ తీస్తే సో ఫస్ట్ టర్మ్ గా రాయండి ఏ బార్ బి అండ్ బి కామన్ తీస్తున్నాం కాబట్టి ఏం రాయొచ్చు మనము సి ప్లస్ బార్ రాయొచ్చు సి ప్లస్ బార్ అంటే ఏమవుతుంది వన్ అవుతుంది అండ్ ఫైనల్గా ఏముంది మనకి ఏ బీబార్ బార్ ఏ బిబార్ సిబార్ అండ్ ఈ టూ టర్మ్స్ లో బి కామన్ ఉంది బి కామన్ తీస్తే వన్ ప్లస్ ఏ బార్ వన్ ప్లస్ ఎనీథింగ్ ఉన్న వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది వన్ కి ఈక్వల్ అవుతుంది అండ్ ఫైనల్లీ యూ విల్ గెట్ ప్లస్ ఏ బార్ సి బార్ సో ఇక్కడ ఎండ్లా కానీ లా కానీ డిమోర్గాన్ తీయడం కానీ ఏమీ వర్క్ అవ్వదు కానీ లా అప్లై చేయొచ్చు లా ఎక్కడ అప్లై చేస్తారని చెప్పానమ్మా ఒక వేరియబుల్ దాని కాంప్లిమెంట్ కనుక నెక్స్ట్ లో ఉంటే యూ కెన్ అప్లై ద లా డిస్ట్రిబ్యూటివ్ లా ఫార్లా ఏంటి ఏ ప్లస్ బీసీ టు ఏ ప్లస్ బి ఇన్ ఏ ప్లస్ సి ఇక్కడ జస్ట్ మనం ఏమని ఎజ్యూమ్ చేసుకున్నాము దీన్ని ఏ అని ఎజ్యూమ్ చేసుకున్నాము ఈ బార్ నేమో బి అని తీసుకున్నాము అండ్ రిమైనింగ్ టూ టర్మ్స్ ఉన్నాయి కదా ఈ మొత్తాన్ని సి అని తీసుకున్నాం ఓకే జస్ట్ ఏ ప్లస్ బీసీ ఎందుకంటే ఈ వేరియబుల్ దాని కాంప్లిమెంట్ ఇక్కడ ఉంది కాబట్టి ఓకే సో ఏ ప్లస్ బీసీ అంటే ఏమని రాస్తాము ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ సి కాబట్టి ఏ ప్లస్ బి అంటే ఏమవుతుంది బి ప్లస్ బార్ బి ప్లస్ బి బార్ ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ సి కదా సో సి అంటే ఏమనుకున్నాం మనం టూ టర్మ్స్ ఉన్నాయి ఏంటవి బార్ టూ టర్మ్స్ ఏంటి ఏసీ బార్ సో బి ప్లస్ బార్ వన్ అవుతుంది కాబట్టి ఫైనల్లీ వాట్ ఈస్ ద ఆన్సర్ బి ప్లస్ ఏసీ బార్ బి ప్లస్ ఏసీ బార్ ఓకే సో మాక్సిమమ్ ఆరు లాస్ ఎండ్ లాస్ అండ్ డిస్ట్రిబ్యూట్ లా అప్లై చేస్తున్నాము డిస్ట్రిబ్యూట్ లా ఎక్కడ అప్లై చేస్తున్నాము ఒక వేరియబుల్ దాని కాంప్లిమెంట్ కనుక నెక్స్ట్ టర్మ్ లో ఉంటే సో వీ కెన్ అప్లై లా ఓకే అండ్ నెక్స్ట్ ఇంకొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాము సో మినిమైజ్ ద ఫాలోయింగ్ బూలియన్ ఎక్స్ప్రెషన్ యూజింగ్ బూలియన్ ఐడెంటిటీస్ సో ఇంతకు ముందు మనము డిస్ట్రిబ్యూటివ్ లా అని చెప్పాం కదా ఎల్హె ఏ ప్లస్ బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇన్ టూ ఏ సి సో గా ఫ్రమ్ డిస్ట్రిబ్యూటివ్ లా అని ఇలా రాయొచ్చు లేదు అంటే మల్టిప్లికేషన్ విత్ ఇన్ ద బ్రాకెట్స్ ఉన్నాయి కాబట్టి మల్టిప్లై చేయండి మల్టిప్లై చేస్తే ఫస్ట్ చూడండి ఏ డాట్ ఏ ప్లస్ ఏ డాట్ సి ప్లస్ బి డాట్ ఏ ప్లస్ బి డాట్ సి సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ త్రీ లో ఫస్ట్ సారీ ఏ డాట్ ఏ అంటే ఏమని రాయొచ్చు మనం ఏ అని రాయొచ్చు అండ్ రిమైనింగ్ ఏసీ ఏబి బీసీ ఉంటాయి ఇక్కడ ఫస్ట్ త్రీ టర్మ్స్ లో ఏం కామన్ ఉంది ఏ కామన్ ఉంది ఏ కామన్ తీయండి వన్ ప్లస్ వస్తుంది సో వన్ ప్లస్ ఎనీథింగ్ ఉన్న వాల్యూ దేనికి ఈక్వల్ వన్ కి ఈక్వల్ అవుతుంది ఓకే అండ్ రిమైనింగ్ టర్మ్ ఏంటి మనకి బీసీ రిమైనింగ్ టర్మ్ ఏంటి బీసీ సో ఫైనల్లీ ఏ ప్లస్ బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ సి ఫైనల్ గా మనకు వచ్చింది ఏంటి ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ సి ఓకే సో ఇవి బూలియన్ ఎక్స్ప్రెషన్స్ ని మనం ఇలా బూలియన్ థీరమ్స్ యూస్ చేసి మినిమైజ్ చేస్తాం సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే బూలియన్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి బూలియన్ ఫంక్షన్ అంటే ఏంటి ఒక బూలియన్ ఫంక్షన్ ని మనము ట్రూత్ టేబుల్ లో కూడా రిప్రజెంట్ చేయొచ్చు అండ్ ఆల్సో ఫ్రమ్ ద ట్రూత్ టేబుల్ వీ కెన్ గెట్ ద బూలియన్ ఎక్స్ప్రెషన్ ఆల్సో ఓకే అంటే ఇంతకు ముందు మనము అండ్ ఆరు ఈ గేట్స్ కి బేసిక్ గేట్స్ కావచ్చు లాజిక్ గేట్స్ కి మనం ఏం చేసాము ట్రూత్ టేబుల్ రాసాము అండ్ ఒక బూలియన్ ఎక్స్ప్రెషన్ రిప్రజెంట్ చేసాము దాని యొక్క ఆపరేషన్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఓకే సో ఇక్కడ కూడా అలానే అంటే ఏంటి మనము ఒక బూలియన్ ఎక్స్ప్రెషన్ ని ట్రూత్ టేబుల్ గా కూడా రిప్రజెంట్ చేయొచ్చు అలానే ట్రూత్ టేబుల్ నుంచి కూడా మనం ఒక బూలియన్ ఎక్స్ప్రెషన్ ని గెట్ చేయొచ్చు ఓకే సో అది ఎలా అనేది చూద్దాము ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక బూలియన్ ఎక్స్ప్రెషన్ ఉంది సో బూలియన్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది ఇక్కడ చూడండి ఇలా తీసుకున్నాము ఏ ప్లస్ బీసీ బార్ ప్లస్ ఏడిసి అని తీసుకున్నాం ఈ బూలియన్ ఎక్స్ప్రెషన్ లో ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి ఫోర్ వేరియబుల్స్ ఉన్నాయి ఏంటి అవి ఏబిసిడి సో ఏమో బూలియన్ ఎక్స్ప్రెషన్ అంటాము అండ్ దిస్ ఎక్స్ప్రెషన్ ఇస్ ద ఫంక్షన్ ఆఫ్ ఫోర్ వేరియబుల్స్ సో దీన్ని ఎలా రాస్తామో ఆఫ్ ఏబిసిడి ఇస్ ఈక్వల్ టు అంటే దిస్ ఈస్ బూలియన్ ఫంక్షన్ అండ్ దిస్ ఈస్ కాల్డ్ బూలియన్ ఎక్స్ప్రెషన్ అండ్ దిస్ బూలియన్ ఎక్స్ప్రెషన్ ఇస్ ఫంక్షన్ ఆఫ్ ఫోర్ వేరియబుల్స్ అంటే ఒక ఎక్స్ప్రెషన్లో ఎన్నైతే వేరియబుల్స్ ఉంటాయో వాటిని మనము ఇక్కడ రిప్రజెంట్ చేస్తాము ఓకే సో ఈ ఫంక్షన్ ని ఏమంటాము అంటే ఇది ఏ ఫామ్ లో ఉంది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే దిస్ ఈస్ కాల్డ్ ఎస్ఓపి అంటాము ఎస్ఓపి ఫామ్ అంటాము అంటే ఏంటిది సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఫార్మ్ సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ అంటే ఇక్కడ ఈచ్ టర్మ్ ఏ టర్మ్ ప్రొడక్ట్ టర్మ్ ఈచ్ టర్మ్ ఏంటి ప్రొడక్ట్ టర్మ్ ఆ ప్రొడక్ట్ టర్మ్స్ కి మధ్యలో ఏ ఆపరేషన్ ఉంది సమ్ ఆపరేషన్ ఉంది సో దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఫామ్ అంటాం సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఫామ్ ఇన్ ఎస్ఓపి అంటే సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఫామ్ లో జీరో మీన్స్ కాంప్లిమెంట్ ఆఫ్ ఏ వేరియబుల్ కాంప్లిమెంట్ అంటే మనం ఎలా రాస్తామో ఏదర్ హారిజాంటల్ లైన్ ఆర్ వర్టికల్ లైన్ వన్ మీన్స్ అన్ కాంప్లిమెంట్ ఆఫ్ ఏ వేరియబుల్ వన్ మీన్స్ అన్కాంప్లిమెంట్ ఆఫ్ ఏ వేరియబుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఏ బారు బార్ ఏ బార్ బీసీ ఉందనుకోండి ఏ బారు బిసిడి ఎక్కడైతే కాంప్లిమెంట్ ఉందో ఆ వేరియబుల్ ని జీరోగా రిప్రజెంట్ చేస్తాము ఎక్కడైతే అన్కాంప్లిమెంట్ ఆఫ్ ఏ వేరియబుల్స్ ఉన్నాయో వాటిని వన్గా రిప్రజెంట్ చేస్తాము అంటే ఏ బార్ బీసీడీ ఈజ్ ఈక్వల్ టు జీరో త్రిపుల్ వన్ అని అర్థం ఏ బార్ బీసీడీ ఈజ్ ఈక్వల్ టు జీరో త్రిపుల్ వన్ ఓకే సో ఒక బూలియన్ ఎక్స్ప్రెషన్ ని మనము టూ ఫార్మ్స్ లో రిప్రజెంట్ చేయొచ్చు ఏదర్ ఇన్ ఎస్ఓపి ఫార్మ్ ఆర్ ఇన్ పిఓఎస్ ఫార్మ్ సో ఫస్ట్ ఎస్ఓపి గురించి డిస్కస్ చేద్దాం ఎస్ఓపి అంటే ఏంటి సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఫామ్ అంటే ఈ ఫామ్ లో కనుక ఉంటే దాన్ని ఏమంటాము ఎస్ఓపి అంటాము ఓకే సో అంటే ఏంటి ఈచ్ ప్రొడక్ట్ కి మధ్యలో ఏ ఆపరేషన్ ఉంది సమ్ ఆపరేషన్ అంటే ఆర్ ఆపరేషన్ ఉంది సో దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఫామ్ ఇన్ ఎస్ఓపి జీరో ఈజ్ ద కాంప్లిమెంట్ ఆఫ్ ఏ వేరియబుల్ అంటే ఎక్కడైతే కాంప్లిమెంట్ ఉంటుందో అక్కడ జీరో అని పెడతాము ఎక్కడైతే అన్ కాంప్లిమెంట్ ఆఫ్ ఏ వేరేబుల్ ఉంటుందో దాన్ని వన్ గా రిప్రజెంట్ చేస్తాం ఓకే సో అండ్ వీ కెన్ రిప్రజెంట్ దిస్ ఈక్వేషన్ ఆర్ దిస్ బూలియన్ ఎక్స్ప్రెషన్ ఇన్ ట్రూత్ టేబుల్ ఎట్ ఆల్సో అంటే ఈ బూలియన్ ఎక్స్ప్రెషన్ ని మనము ట్రూత్ టేబుల్ లో రాయొచ్చు సో అది ఎలా అనే దానికి ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక చిన్న ఈక్వేషన్ తీసుకున్నారు చిన్న ఫంక్షన్ తీసుకున్నారు ఇంతకు ముందు ఫోర్ వేరియబుల్స్ కదా ఫోర్ వేరియబుల్స్ కాబట్టి మనము ట్రూత్ టేబుల్లో రాయాలి అంటే ఎన్ని కావాలి మనకి నెంబర్ ఆఫ్ పాజిబుల్ కాంబినేషన్స్ ఎన్ని వస్తాయి సిక్స్టీన్ వస్తాయి సిక్స్టీన్ అంటే ఏంటి జీరో టు ఫిఫ్టీన్ సిక్స్టీన్ అంటే ఏంటి జీరో టు ఫిఫ్టీన్ ఓకే అందుకని ఇక్కడ ఏం చేస్తున్నామంటే త్రీ వేరేబుల్ ఫంక్షన్ ఒకటి తీసుకున్నాము ఆ త్రీ వేరియబుల్ ఫంక్షన్ ఏంటి ఏ ప్లస్ బీసీ ఆ త్రీ వేరియబుల్ ఫంక్షన్ ఏంటి ఏ ప్లస్ బీసీ సో ఇది ఏ ఫామ్ లో ఉంది ఎస్ఓపి ఫామ్ లోనే ఉంది కదా ఎస్ఓపిలో జీరో అంటే కాంప్లిమెంట్ వన్ అంటే అన్ కాంప్లిమెంట్ కాబట్టి ఇప్పుడు ఈ బూలియన్ ఫంక్షన్ని బూలియన్ ఎక్స్ప్రెషన్ ని ట్రూత్ టేబుల్లో ఎలా రాస్తాము అనేది చూద్దాం సో ఒకసారి ఆ బూలియన్ ఎక్స్ప్రెషన్ ఇక్కడ రాయండి బూలియన్ ఎక్స్ప్రెషన్ ఏంటి ఏ ప్లస్ బీసీ సో ఈ బూలెన్ ఎక్స్ప్రెషన్ లో ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి త్రీ వేరియబుల్స్ ఉన్నాయి అంటే దిస్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఫంక్షన్ ఆఫ్ త్రీ వేరియబుల్స్ రైట్ ఆ త్రీ వేరియబుల్స్ ఏంటి ఏబిసి ఓకే సో ఏమని రాస్తున్నాం దీన్ని మనము ఎఫ్ ఆఫ్ ఏ కామా బీ కామా సి ఓకే సో ఎఫ్ ఈజ్ ఏ ఫంక్షన్ సో వాట్ ఈస్ ద అవుట్ పుట్ ఫంక్షన్ ఎఫ్ వల్ట్ లెఫ్ట్ సైడ్ ఉన్నది అవుట్పుట్ రైట్ సైడ్ ఉన్నది ఇన్పుట్ ఈ ఫంక్షన్ లో ఓకే ఎఫ్ఇజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బీసీ ఏ ప్లస్ బీసీ సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇప్పుడు దీన్ని మనం ఈ ట్రూత్ టేబుల్ లో ఎలా రాస్తాము అనేది చూద్దాము ఇప్పుడు త్రీ వేరియబుల్స్ కాబట్టి మనకి ఎయిట్ పాజిబుల్ కాంబినేషన్స్ వస్తాయి ఎయిట్ అంటే ఏమని రాస్తాము జీరో టు సెవెన్ కదా జీరో టూ సెవెన్ నెంబరింగ్ వేసేసాయి నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏముంది ఓన్లీ ఏ మాత్రమే ఉంది ఏ అనేది ఏంటి అన్కాంప్లిమెంట్ ఆఫ్ ఎ వేరియబుల్ అన్కాంప్లిమెంట్ ఆఫ్ ఏ వేరియబుల్ ని ఎలా రిప్రజెంట్ చేస్తామో వన్ గా రిప్రజెంట్ చేస్తాము రిమైనింగ్ బీసీ ఏమైనా ఉన్నాయా ఇక్కడ ఏమీ లేవు ఫస్ట్ టర్మ్ లో ఓన్లీ ఏ మాత్రమే ఉంది ఆ ఏ వాల్యూ ఏముంది వన్ ఉంది సో ఏ ఎక్కడైతే వన్ ఉందో ఏ ఎక్కడైతే వన్ ఉందో దాని కరస్పాండింగ్ అవుట్పుట్ మీరు ఏం ప్లేస్ చేయాలి వన్ ప్లేస్ చేయాలి దాని కరస్పాండింగ్ అవుట్పుట్ ఏం ప్లేస్ చేయాలి వన్ ప్లేస్ చేయాలి ఓకే అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి నెక్స్ట్ టర్మ్ లో ఏ లేదు బట్ బీసీ ఉన్నాయి బీసీ ఏంటి నార్మల్ వేరియబుల్స్ కదా నార్మల్ వేరియబుల్స్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము వన్ వన్ గా రాస్తాము ఎక్కడైతే బీసీ రెండు వన్స్ ఉంటాయో అక్కడ అవుట్పుట్ వన్ అవుతుంది సో ఇక్కడ చూడండి నాకు బీసీ రెండు వన్స్ ఇక్కడ ఉన్నాయి అలానే ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఆల్రెడీ మనం అవుట్పుట్ వన్ ప్లేస్ చేసాము సో ఇక్కడ మాత్రమే మీరు అవుట్పుట్ వన్ రాయాలి ఓకే సో ఇది మనం బూలియన్ ఎక్స్ప్రెషన్ ఎక్స్ప్రెషన్ని ఇలా ట్రూత్ టేబుల్లో రిప్రజెంట్ చేయొచ్చు సో ఇలా ఏది ఇచ్చినా కానీ నెక్స్ట్ ఇంకో టర్మ్ తీసుకున్నాము ఇంకో టర్మ్ వచ్చేసి ఇక్కడ బార్ సి ఉందనుకోండి బీబార్ సి బీబార్ అంటే ఏంటి జీరో సి అంటే ఏంటి వన్ అంటే ఏ ఏంటో తెలీదు బట్ జీరో వన్ ఎక్కడైతే ఉంటుందో జీరో వన్ ఇక్కడ ఉంది నాకు అండ్ ఇక్కడ ఉంది సో ఇక్కడ ఆల్రెడీ మనం వన్ ప్లేస్ చేసేసాము బట్ ఇక్కడ ఏం చేయాలి మనము వన్ ప్లేస్ చేయాలి ఇన్ కేస్ ఈ టౌన్ కనుక ఉంటే ఓకే సో అలా మనం ఒక బూలియన్ ఎక్స్ప్రెషన్ ని ట్రూత్ లో రిప్రజెంట్ చేస్తాము అలానే ట్రూత్ టేబుల్ నుంచి కూడా ఆ ఎక్స్ప్రెషన్ ని గెట్ చేయొచ్చు ఎలా గెట్ చేయొచ్చో చూద్దాం ఓకే సో ఇంతకు ముందు మనకి ఏ ప్లస్ బీసీ కదా యాక్చువల్ ఫంక్షన్ ఏంటి మనకి ఏ ప్లస్ బీసీ ఇప్పుడు ఈ బులియన్ ఎక్స్ప్రెషన్ ఇస్తే దాన్ని ట్రూత్ టేబుల్లో ఎలా రాయాలో చూసాము ఇప్పుడు ఈ ట్రూత్ టేబుల్ నుంచి ఎక్స్ప్రెషన్ ఎలా వస్తుందో చూద్దాం ఓకే సో ఈ ట్రూత్ టేబుల్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అవుట్పుట్ ఎక్కడైతే వన్ అవుతుందో దాని కరస్పాండింగ్ ఇన్పుట్ కండిషన్ రాయండి ఇప్పుడు చూడండి ఇక్కడ అవుట్పుట్ వన్ దాని కరస్పాండింగ్ ఇన్పుట్ కండిషన్ ఏంటి ఏ జీరో బి వన్ సి వన్ అంటే మనం ఏం రాయొచ్చు ఏ జీరో ఉంటే ఏమన్నా రాయాలని చెప్పాను ఏ బార్ బీ వన్ సి వన్ కాబట్టి ఏం రాయాలి బీసీ సో ఫస్ట్ అవుట్పుట్ కి మనం ఎక్స్ప్రెషన్ రాసేసాం ప్రొడక్ట్ టర్మ్ వస్తుంది అండ్ నెక్స్ట్ వన్ ఎక్కడ అవుతుంది అక్కడ రాయండి ఏ వన్ అండ్ నెక్స్ట్ ఏమొచ్చింది ఇక్కడ మనకి బార్ బీబార్ బార్ సెకండ్ వన్ కూడా కంప్లీటెడ్ నెక్స్ట్ థర్డ్ వన్ ఏ బీబార్ బార్ సి అండ్ నెక్స్ట్ బార్ ఏ బి బార్ అండ్ నెక్స్ట్ ఏబిసి ఏ బి సి సో ఇప్పుడు మనం కామన్ తీసి మినిమైజ్ చేద్దాం ఈ రెండిట్లో మనం ఏం కామన్ తీయొచ్చు ఏబి కామన్ తీయొచ్చు ఏబి కామన్ తీస్తే సి ప్లస్ బార్ ఉంటుంది సి ప్లస్ సిబార్ వాల్యూ ఎంత వన్ నెక్స్ట్ ఈ రెండిట్లో ఏం కామన్ ఏబి బార్ కామన్ తీయచ్చు బార్ కామన్ తీస్తే బార్ ప్లస్ సి ఉంటుంది దట్ ఈస్ ఆల్సో వన్ అండ్ ఇంక ఇక్కడ ఏముంది బార్ బీసీ ఉంది దాన్ని అలానే రాసేసేయండి ఏ బార్ బీసీ ఏ బార్ ఓకే అండ్ నెక్స్ట్ ఇదిలానే ఉంచి ఇక్కడ చూడండి లాస్ట్ టూ టర్మ్స్ లో ఏం కామన్ తీయొచ్చు ఏ కామన్ తీయొచ్చు బి ప్లస్ బిబార్ అంటే ఏమవుతుంది వన్ అవుతుంది అండ్ ఇంక ఇక్కడ ఏముంది టర్మ్ ఏ బార్ ప్లస్ బి ఉంది ఓకే సో ఇక్కడ నేను లా అప్లై చేస్తున్నాను లా అంటే ఏంటి ఒక వేరియబుల్ దాని గనక కాంప్లిమెంట్ నెక్స్ట్ టర్మ్ లో ఉంటే వీ కెన్ అప్లై ద లా సో ఇది ఏ ప్లస్ బీసీ ఫామ్ లో ఉంటే ఇది బి అనుకోండి ఈ టూ టర్మ్స్ని సి అనుకోండి ఏ ప్లస్ బీసీ అంటే ఏమని రాయొచ్చు ఏ ప్లస్ బి ఇంటూ ఏ సి సో యూ కెన్ రైట్ ఏ ప్లస్ ఏ బార్ ఇంటూ ఏ ప్లస్ బీసీ ఏ ప్లస్ ఏ బార్ ఎలాగో వన్ కాబట్టి ఫైనల్ గా మనకు వచ్చే ఆన్సర్ ఏంటి ఏ ప్లస్ బీసీ ఫైనల్ ఆన్సర్ ఏంటి ఏ ప్లస్ బీసీ ఓకే సో ఇలా మనం ఒక ఎస్ఓపి అంటే సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఎక్స్ప్రెషన్ ఇస్తే దాన్ని ట్రూత్ టేబుల్ గా రాయొచ్చు అలానే ట్రూత్ టేబుల్ ఇస్తే దాని నుంచి మనము ఎక్స్ప్రెషన్ గెట్ చేయొచ్చు ఓకే సో ఈరోజు లో మనము బూలియన్ థీరమ్స్ యూజ్ చేసి మినిమైజేషన్ నేర్చుకున్నాము అలానే వీ కెన్ రిప్రజెంట్ ఎనీ బూలియన్ ఎక్స్ప్రెషన్ ఇన్ ఎస్ఓపి అంటే సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఫామ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్ ఫామ్ సో ఎస్వి ఎస్ఓపి గురించి డిస్కస్ చేసాము ఇన్ ఎస్ఓపి జీరో ఇస్ ద కాంప్లిమెంట్ ఆఫ్ యూ వేరియబుల్ అండ్ వన్ ఇస్ ద అన్ కాంప్లిమెంట్ ఆఫ్ ఏ వేరియబుల్ ఓకే సో నెక్స్ట్ క్లాస్ లో పిఓఎస్ గురించి డిస్కస్ చేద్దాము